గత 3 రోజులుగా గ్రామ పంచాయతీ కార్మికులు చేపట్టిన రిలే నిరాహారకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు ప్రకటించారు. జెడ్పీటీసీ నాగం కుమార్ మాట్లాడుతూ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని లేదంటే కాంగ్రెస్ పార్టీ తరపున కార్మికుల తరపున పోరాడతామని అన్నారు. స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడంలో గ్రామ పంచాయతీ కార్మికుల పాత్ర ఎంతో ఉందని వారికి ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి, నాయకులు గొట్టె ప్రభాకర్, పులి సత్యం, ఎంపీటీసీ గణేష్, బొజ్జ మల్లేశం, దారం చంద్రం, అంజయ్య ప్రసాద్, మధు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. అన్ని గ్రామాలకు సంబంధించిన ग्राम पंचायती कार्मिक सोदर को मदत मूड रोज दीक्षा नेपथ्य वार मदत चंदुर्ति मंडल कांग्रेस पार्टी अध्यक्ष रामसन्नारे नेतृत्व में मेमंदर यावत् कांग्रेस पार्टी नायकत् अंदर कल सर्पंचलु एमपीटीसीलु माजी सर्पंचलु सीनियर नायकत् युव नायकत् अंदर कल वार संघीभाव पेदलु जिला अध्यक्ष नरसनगर का वच्चु తమ్ముడు మల్లదేశ నరేష్ గారి నేతృత్వంలో కార్మికులందరూ మూడో రోజు దీక్ష చేసిన నేపథ్యంలో ఈ రోజు వారికి వారు ఏవైతే అంటున్నారో వారికి పూర్తిగా సంఘీభావం మేము తెలియజేస్తూ తప్పకుండా ఉదయం నుంచి రాత్రి వరకు వారి వారి కుటుంబ సభ్యులను వదిలేసి ఆయా గ్రామ పంచాయతీ కోసమే ఎక్కడైనా ఇబ్బంది ఉంటుందో ఆయా గ్రామ పంచాయతీ సంబంధించిన రోడ్లం కావచ్చు గ్రామ పంచాయతీ లోపల కావచ్చు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ వారి వ్యక్తిగత జీవితాన్ని కూడా పక్కపెట్టి సేవ చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వాలు ఇచ్చేటువంటి జీతాలు ఏమాత్రం సరిపోవనే భావన మేము కూడా తెలియజేస్తూ తప్పకుండా వారు 19000 రూపాయలు జీతం పెంచాలని చెప్తున్నారంట. ఆ జీతాన్ని తప్పకుండా ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని చెప్పి మా పక్షాన ప్రభుత్వాన్ని సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వీళ్ళు అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేస్తున్నా కూడా ఎక్కడా వారికి న్యాయం జరుగుతలేదు. వారికి అనేక సందర్భం మేము కూడా సంఘీభావం తెలియజేస్తున్నాం. తప్పకుండా ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వారికి తగినటువంటి పారితోషికాన్ని పెంపొందించాల్సిందిగా మనస్ఫూర్తిగా మా అందరి పక్షాన డిమాండ్ చేస్తూ అక్కడో ఇక్కడో ఎక్కడైనా ఇబ్బంది పడి దురదృష్టకరంగా చనిపోతే వారి కుటుంబాలకు కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా తక్షణమే ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి వారికి ఎల్లప్పుడూ ఎల్లవేళలా వారికి మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.